కుటుంబ పాలనతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని హై రైస్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే ఐటీ ఉద్యోగులను కలిసిన విశ్వేశ్వరరెడ్డి కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే ఆదిత్య ఇంపీరియల్ హైట్స్, గౌతమి ఎన్క్లేవ్, శిల్ప వ్యాలీ, మై హోమ్ మంగళ తదితర గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి మోదీ హయాంలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం కమలం గుర్తుకు ఓటు వేసి రవికుమార్ యాదవ్ ను గెలిపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి కోరారు. Of the member of the president.